సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్. నేను ఫర్దర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను సుబ్బారావు ఒక ఆవుదోడిని పెంచుకుంటాను. ఒక ఆవుదోడిని పెంచుకుంటున్నాడు. ఆవుదోడి అంటే ఆయన బాగా ఇష్టం. టీవీ ముందు కూర్చున్నా సరే హాల్లో కూర్చోబెట్టుకుంటాడు ఆవుదోడి. ఆయనకి దూడంటే ముద్దే కానీ అదే పేడేస్తుంది కదా, పేడ ముద్దు కాదు కదా, అది హాల్లో పేడేస్తుంది. బాగోదు హాల్ అని చెప్పని పేడ తీసి బెడ్రూమ్లో పడేస్తుంది. మళ్ళా పేడేస్తుంది, మళ్ళా తీసి ఈసారి కిచెన్లో పడేస్తుంది. ఇలా అది పేడేయటం తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాడు. ఎందుకని హాల్ శుభ్రంగా ఉండి 10 మంది వస్తే బాగుంటుంది, బాగోదు కాబట్టి శుభ్రంగా వచ్చేదానికి. సరే మన హోటల్లో వచ్చాం, సుబ్బారావు గారిని పరమించాను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సుబ్బారావు గారు నేను అడుగుతాను, సుబ్బారావు గారు మీ హాల్ బాగుంది, ఓకే మీ ఇల్లు బాగుందా? మీ ఇల్లు బాగుందా, హాల్ మాత్రమే బాగుంది? మీరు హాల్లోంచి వేసిన పేడకాళ్ళతో మీ ఇల్లు గబ్బులేస్తుంది. మీకు కావాల్సింది మీ ఇల్లు బాగుంటుంది, హాల్ బాగుంటుంది కాదు. షుగర్ గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ఈజ్ ఏ లిక్విడ్ ఆర్గాన్, జస్ట్ లైక్ హార్ట్, కిడ్నీ, లివర్, అలా ఇట్స్ ఏ లిక్విడ్ ఆర్గాన్. ఇప్పుడు మీకు సుబ్బారావు గారికి 300 బ్లడ్ షుగర్, మీరు ఒక ఇన్సులిన్ చేశారు 90కి వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందా షుగర్, ఎక్కడికి వెళ్ళింది? కేవలం బ్లడ్ అనే ఒక ఆర్గాన్ నుంచి బయటకు వెళ్ళిందా, లేకపోతే మీ ఒంట్లో చెడిపోయిందా? అర్థమవుతుంది, మొత్తం హాల్ నుంచి పేడ వెళ్ళిపోయింది సరే, ఇంట్లోంచి వెళ్ళిందా, కేవలం హాల్ నుంచి మాత్రం వెళ్ళిపోయిందా? హాల్లోంచి మాత్రమే, నాట్ ఫ్రమ్ హౌస్. మీ ఇల్లు ఇందులోంచి వేసిన పేడకాలతో గబ్బులేస్తుంది. బ్లడ్ నుంచి షుగర్ ఎందులో చూస్తారు? వేరే వచ్చి ఎక్కడ చూస్తారు? మీరు బ్లడ్లో చూస్తారు షుగర్, మీరు బ్లడ్లో చూస్తారు. కిడ్నీలో ఎప్పుడు చూసారు మీరు? ఎందుకు చూడలేదు? బ్లడ్ ఒక ఆర్గాన్, లిక్విడ్ ఆర్గాన్, కిడ్నీ ఒక ఆర్గాన్, హార్ట్ ఒక ఆర్గాన్, వాటిని ఎందుకు చూడలేదు మీరు? వేరే చోట ఎందుకు చూడలేదు? ఎందుకు చూడలేదు అంటే బ్లడ్లోంచి చూపించడం అనేది ఒక భ్రమ. హాల్లోంచి పేడ తీసేసి ఇల్లు శుభ్రంగా ఎలా భ్రమలో మనం ఉండి ఎదుట పెడతామో అలాంటి భ్రమే మీరు బ్లడ్ షుగర్ తగ్గానే కంట్రోల్ పొందాలంటే ఒక భ్రమ. ఎక్కడికి పోదు, మీ ఒంట్లోంచి షుగర్ దమ్మిడి కూడా ఎక్కడికి పోదు. అందుకే మీరు శాశ్వత ఉంది. నిజంగా పోయేదైతే తలనొప్పి వచ్చింది, ఒక ట్యాబ్లెట్ వేస్తున్నారు పోయింది, మోషన్స్ అని ఏడో వేస్తున్నారు పోయింది, ఇది ఎందుకు పోదు? ఎందుకు పోదు ఇది? ఎందుకు శాశ్వతమైంది? ఎందుకు శాశ్వతమైందంటే అది ఎక్కడికి వెళ్ళలేదు. మీరు దాన్ని ఇంట్లో ఉంచి ఇతర ఆర్గాన్ని పోగొట్టేటట్టు మీరు చేస్తున్నారు. మీరు ఇతర ఆర్గాన్ పోయేటట్టు మీరు చేస్తున్నారు. అందుకనే ఇవాళ కిడ్నీ పోవడానికి 60% కారణం, 60% కిడ్నీ డ్యామేజెస్ కారణం డయాబెటిక్, హైపర్ టెన్షన్, వాటికి వాడే దిక్కుమాల మందులు, మెడికల్ సెంటర్ దాకా 60 నుంచి 90% ఇదే కారణం కిడ్నీ పోవడం వీటన్నిటి. అంటే ఏం జరుగుతుంది, మీరు కంట్రోల్లో ఉంచిన భ్రమలోని మనం నాశనం చేస్తున్నాం. ఇది సమస్య. వైద్యం మనం చేసే మోసం ఇది. చాలామంది నేను గమనిస్తున్నాను, ఇవాడు నిజంగా దిగ్భ్రాంతి వాస్తవాలు. అసలు షుగర్ పేషెంట్ ఇక్కడ కూర్చొని చేయించడంలో నాకు తెలిసి ఒక్కడ కూడా షుగర్ పేషెంట్స్ కాదు. మీరంతా మందులతో తయారు చేయబడ్డ పేషెంట్స్, మందులతో తయారు చేయబడ్డ పేషెంట్స్. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఒక ఛాలెంజ్ ఇస్తే నా దగ్గర పంపండి, ఐ ప్రూవ్ యూ. జస్ట్ సెండ్ ఏ యంగ్ గై, 90-100 ఉంది, నేను వాడికి ట్యాబ్లెట్ ఇస్తాను, ఒక షుగర్ని కంట్రోల్ చేసే ట్యాబ్లెట్ ఇస్తాను. ఒక 1 మంత్ వాడమండి, 1 మంత్ తర్వాత నేను ట్యాబ్లెట్ స్టాప్ చేస్తాను. ఇప్పుడు చూక్ చేయండి, అతన్ని 200 వెళ్ళిపోతుంది షుగర్ మీద. ఎందుకో తెలుసండి, ఎందుకంటే నార్మల్గా షుగర్ 90-100 బ్లడ్లో వాల్యూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఈ ట్యాబ్లెట్ ఇచ్చారో దాన్ని మినిమం తీసుకెళ్తుంది. షుగర్ లేనట్టు చెప్తాను, షుగర్ రేజ్ కానీ దాన్ని మినిమం తీసుకెళ్తుంది. అలా మినిమం తీసుకెళ్ళకుండా హైపోగ్లైసెమియా వచ్చి మీరు కాన్షియస్ కోల్పోతారు. అటువంటి పరిస్థితి మిమ్మల్ని రాకుండా మిమ్మల్ని కాపాడటానికి మీ శరీరం మీ మినిమం సెట్ పాయింట్ని మీరు గ్లూకోజ్ క్రియేట్ చేసి అది మీ సెట్ పాయింట్స్ని లిఫ్ట్ చేస్తుంది పైకి, 200లో పెట్టి పడేస్తుంది. అంటే మీ శరీరం గ్లూకోజ్ తయారు చేయడం మొదలు పెడుతుంది. ఎందుకు తయారు చేస్తుంది, ఎందుకు పెడుతుందా? మీరు వేయబోయే ట్యాబ్లెట్ మిమ్మల్ని కోమాలో తీసుకెళ్ళకుండా ఉండడం కోసం అది ముందుగానే గ్లూకోజ్ తయారు చేసి పెట్టుకునే సిస్టమ్ కలవాడు పెట్టుకోదు. ఎందుకంటే మంచిది, వీడు వేసాడంటే పడిపోకుండా ఉంటాడని మీ షుగర్ సెట్ పాయింట్ 90 నుంచి నా 200 తీసుకెళ్ళిపోతుంది. సో ఎందుకని మంచి 200లో ఉన్నారు, ట్యాబ్లెట్ వేసినా కానీ 90 వచ్చి మినిమం ఉంటాడు కదా, అలా మనం సేవ్ చేసుకోవడం కోసం అది చేస్తుంది. ఇలా మన పేషెంట్లు తయారవుతాం. ఇవాళ మీకు ఇంకా దారుణమైన విషయం చెప్పాలి, ల్యాబ్లు కుంభకోణం ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉన్నాయి ల్యాబ్స్ కుంభకోణం. ఒక్క ల్యాబ్లో కూడా క్వాలిఫైడ్ అయ్యలేదు. ఇదే హైదరాబాద్లో 3 ప్రముఖమైన ల్యాబ్లు నేను ఒక్కరాని పంపించాను. ఒక దాంట్లో హెచ్బిఎల్సీ 12.6 వచ్చింది, ఒక దాంట్లో హెచ్బిఎల్సీ 6 వచ్చింది, ఒక దాంట్లో 8 వచ్చింది. ఏంటి పరిస్థితి చెప్పండి? ఆ కుర్రాడికి టైప్ 1 నా డబ్బా నుంచి చెక్ చేశారు, ఒక దాంట్లో 12.6,
ఒక దాంట్లో 6, ఒక దాంట్లో 8 వచ్చింది. ఏది రమ్మాలి? 10 నిమిషాలు గ్యాప్ లేదా పావు గంట గ్యాప్ మూడింటికి? విచ్ వన్ ఇస్ రియల్? నిజంగా అతనికి 6 ఉండి డయాబెటిక్ లేకుండా ఉంటే, అతనికి 12.6 అనే ప్రముఖులతో చూసి అతను వైద్యం మొదలెడితే, చచ్చే వరకు మెడికేషన్ మొదలెడితే అతని జీవితం అంతటితో అంతం, అతని సమాధ ఆలోచన కన్స్ట్రక్షన్ బిగిన్. లేదా అతను నిజంగానే 12.6 ఉండి ఆ దిక్కుమాలిన ప్రముఖ ల్యాబ్లో 6 ఇవ్వడం కారణంగా నాకేమి లేదంటే అతను హ్యాపీగా వెళ్ళిపోయి ఊరు వెళ్ళిపోయి అన్ని తినడం మొదలెడితే, అతని ప్రాణాలకు అపాయం వాటిల్లితే హూ ఇస్ రెస్పాన్సిబుల్? చెప్పండి. ఒక డాక్టర్ వైద్యం చేసేది ల్యాబ్ రిపోర్ట్ని నమ్మి, అంతేకాని డాక్టర్ మనం చూసి ఎక్స్రే తీసి కళ్ళతో ఎక్స్రే తీయడం అంది. ఒక ల్యాబ్ రిపోర్ట్ పేపర్ చేతులతో చేస్తారు. ఆ పేపర్ రాంగ్ అయితే, ఆ పేపర్ రాంగ్ అయితే ఇవాళ ఒక వ్యవస్థ నడుస్తుంది. పొద్దున్న చూసే ఒక కుర్రాడిని నా దగ్గరికి వచ్చాడు, 22 ఏళ్ళ కుర్రాడు. అతను ఎదురుకుండా కిడ్నీలు పోతే దగ్గర నుంచి చెప్పి మొత్తం డయాలసిస్ అని చెప్పి, ఏమి లేవు అలవాటు పడలేవు, వెజిటేరియన్ అలవాటు పడేయలేవు, కిడ్నీలు పోయినాయి చెప్పి ఒక ల్యాబ్లో 4 క్రియాటిన్, ఒక ల్యాబ్లో 8, ఒక ల్యాబ్లో 6, 3 రకాలుగా 3 కార్పొరేట్ హాస్పిటల్ ఆడుతున్నా అతని జీవితంతో. అతను ఎదురుకుండానే ఆ ఫ్యామిలీ మా దగ్గర 3 నెలల నుంచి బతకడండి, మీరు అర్జెంటుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకోండి, ఇక్కడ కదా దుబాయ్ మీరు మాట్లాడుతుంది ఏజెంట్ మాట్లాడు. ఒక ల్యాబ్లో టెస్టింగ్ ఇవ్వగానే ఒక ప్రముఖ ల్యాబ్లో ల్యాబ్ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వలేదు, సాయంత్రం ఇవ్వాలి, మధ్యాహ్నానికి డయాలసిస్ సెంటర్ కాదు సార్, మా డయాలసిస్ సెంటర్లో వచ్చి మీరు మంచి ఆఫర్స్ ఇస్తామండి, మీరు మాదిరి డయాలసిస్ చేస్తారు. ఏ వ్యవస్థ అండి ఇది? 22 ఏళ్ళు సూసైడ్ చేసుకున్న స్టేజ్ ఆ ఫ్యామిలీ, అతని లైఫ్ ఇంకా పెళ్లి కాలేదు. ఏం కారణండి ఇది? ఎవరు నిర్ధారించాలి? దిక్కుమాలు ర్యాప్లు మీరు ఇచ్చిన రిపోర్ట్లు బేస్ చేసుకుని ఎందుకు జరుగుతాయి కదా? ఎందుకు జరుగుతాయంటే మెషిన్స్ ఎవరైనా సరే రాగానే షాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి ఏ రోజు కదా, దానికి చాలా ఖర్చు అవుతుంది. 4,000 అవ్వచ్చు, 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, టికెట్స్ ఆ మెషిన్స్ చాలా ఖర్చు అవుతుంది. ఎవ్రీడే మీకు ఒక పేషెంట్ వచ్చి తీర్చుకోవడానికి వచ్చినా రాకపోయినా ఆ ఖర్చు మేము పెట్టాలి. అలా పెట్టాల్సిన డబ్బులు ఎందులే, ఒక నెల మానేస్తే 1,50,000 కలిసి వస్తాయి కదా అనే కక్కుర్తితో ఇలాంటి ఫిగర్ వస్తాయి. రెండోది, ఎప్పుడైతే ఒక మనిషి మీరు చూసారు షుగర్ ఏదో 100 వేశారు, ఎవరికి ఉపయోగం, ఇంటికి వెళ్ళి మళ్ళీ రాలేదు, ఆడికి 70 పడేసాం అనుకోండి, ఆడ అర్జెంటుగా మందులు వాడతాడు, మందులు వాడితే ఏమవుతుంది, చచ్చే వరకు ఆడటానికి ఆదాయం అందరవుతాడు. మనం ఒక పాడి గేదెను పెంచుతాం, గేదెను పెంచుతాం ఎందుకని ఆదాయం సంపాదించడం దాని మీద. కానీ ఆ గేదకి గెడ్డేస్తేనే పాలిస్తుంది, అది కూడా అప్పుడప్పుడు 10 నెలలు చావుతుంది, కొన్నాళ్ళు మన ఊరికి మేపాలి. కానీ ఈ పాడి గేదలో రోజు పాలిస్తే గెడ్డే చేసిన పని లేదు, పోరుపోని పాలు చాలా ఎక్కువ ఇస్తాం చేస్తారు మీ పేషెంట్స్, మనందరూ పేషెంట్స్, ఎందుకంటే 10 మినిట్ పేషెంట్స్ కదా. చాలా రకాల లాభాలు ఉంటాయి. ఒక మనిషి జీవితం అవడం వలన అనేక మందికి లక్షల కోట్లు ఆర్జించవచ్చు. ఇలాంటి నీచమైన వ్యవస్థలో, ఇలాంటి నీచమైన వ్యవస్థలో మనం ఉన్నాం. అంటే నేను వాడి ప్రాణాలు వాడి జీవితం కంటే మీ లాభాలే ఎక్కువైపోయి. ఒకరాడు నేను ఒక పుస్తకం రాశాను మన డైట్ మీద, కళామంత్రి ఫౌండేషన్ ఒక పుస్తకం రాశారు, శిరాశ్రీ గారు రాశారు, దాన్ని కాకర సుబ్బారావు గారు వాళ్ళు రిలీజ్ చేశారు ఆ పుస్తక ఆవిష్కారానికి. ఆ పుస్తకం డీటీపీ లాస్ట్ డే ప్రూఫ్స్ వస్తాయంటే ఒక 20 ఏళ్ళు కుర్రాడు అతను ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు, 25 ఏళ్ళు ప్రూఫ్ రీడింగ్ అది అతను డీటీపీ ఆపరేటర్. నేను పక్కన చూసి కరెక్షన్ చెప్తాను, అతను మ్యాటర్తో సార్ ఇది డయాబెటిక్ లాగా ఉంది, నేను డయాబెటిక్ సార్ అన్నాడు. డయాబెటిక్ అంటే అదే కాదు, చిన్నాడు నీ దగ్గరికి వచ్చి టైప్ 1 అన్నాను. ఆ కాదండి సార్, టైప్ 2 అంటే 138 సార్, అందుకే ఇన్సులిన్ ఇచ్చేస్తాను అన్నాడు. 138 ఇన్సులిన్ ఇచ్చారు అంటే ఆడైపోయాడు, పర్మనెంట్ పాడైపోయాడు, దొడ్లో కట్టేశారు దాన్ని, దాన్ని మ్యాటర్ చేసిన పని లేదు, రోజు రోజు పాలు పెరుగుతాయి తక్కువ, చివరికి కిడ్నీలు కొట్టేస్తున్నప్పుడు యాక్మే పెద్ద బోనస్. ఏదైనా మనకే లాభం, ఏమి వ్యవస్థ, ఎటువంటి వ్యవస్థ ఉన్నాం, ఎవరికి నిజాలేదు తెలియదు. ఎందుకు వస్తున్నాయి ల్యాబ్ రిపోర్ట్ చెప్పండి, ఎందుకు వస్తున్నాయి? ఒక ల్యాబ్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక టెస్ట్ చేసుకుని ఒక హాస్పిటల్ ఇంకొక హాస్పిటల్ షిఫ్ట్ అయితే మా దగ్గర మనం మొత్తం చేస్తారండి. ఏంటిది ఏమైనా పచ్చివరగా పచ్చిరా, ఒక దాంట్లో కూర్చో ఒక దాంట్లో కూర్చుంటారు, రిపోర్ట్లు కదా కరెక్ట్గా ఉండాలి కదా. నేను బ్రెడనిస్ట్ మూమెంట్ మొత్తం స్టేట్ అంతా తీసుకెళ్ళండి, ఇవాళ తెలియదాము, నాకు అర్హతల గురించి మాట్లాడితే నా అర్హత గురించి చెప్తాను. ఇవాళ దీంతో నేను పుట్టుకొచ్చాను కాదు, కొంతమంది తెలియదేమో. మా నాన్నగారు 10 సంవత్సరాల క్రితం చనిపోయారు, ఆయన కళ్ళు డొనేట్ చేశారు, బాడీ ఇవాళ శవాలు లేకపోతే డాక్టర్ల కోసం నేర్చుకోవడానికి కుక్కల మేకల కోసం నేర్చుకుంటే అది మనుషుల మీద పనికిరాదు. ఒక చదువు నేర్చుకునేటప్పుడు అప్పుడు కనుక ఒక శవానికి వస్తే ఉండే విలువ రేపు వాడు 100 మందికి ఆపరేషన్ చేసిన రాదు. నేర్చుకునేటప్పుడే నేర్చుకునే విజ్ఞానానికి దాన్ని సింక్ అవ్వాలంటే నేర్చుకునేటప్పుడే శవం పోయాయి. హిందూకి హిందువు నమ్మకం, ముస్లింకి ముస్లింకి, క్రిస్టియన్ క్రిస్టియన్ నమ్మకం ఉండి ఎవరి శవాన్ని అడిగిపోయి నిలవలు పెట్టుకుంటే డాక్టర్లు ఏం కోసం నేర్చుకుంటారు?
కనీసం డాక్టర్లు కానించబడేవు. నేను మా నాన్నగారి శవాన్ని డాక్టర్లు కోసి నేర్చుకుంటే 10 మంది పనికి వస్తానని వినలేని మెడికల్ కాలేజీకి శరీరాలు ఇచ్చేస్తాను కోసి నేర్చుకుంటాను. ఆ రోజు తర్వాత మా మదర్ చెప్పారు, మా మదర్కి కళాప్రశ్నం కళ్ళు రెండు రెండు చేసి సేమ్ మా మదర్ కూడా వాడిచ్చేస్తాను. అని కొంతమంది అన్నారు, అంటే అమ్మ అంటే మరి జెంట్స్ అంటే పర్లేదు, లేడీస్ అంటే డ్రెస్ అది తీసేస్తారు, అది కొంచెం ఇన్సల్ట్ ఇవ్వండి. ఎవరు కన్సల్ట్ ఇన్సల్ట్ చనిపోయినా కన్సల్ట్ ఏముంటుంది, ఏముంటుంది, డాక్టర్లు నేర్చుకుంటారు కదా ఒక దీనికి అని చెప్పించారు. నాకుందా బాధ్యత మీకుందా, నాకంటే ఎక్కువ బాధ్యత ఎవరుకుంది? ఒక డాక్టరు ఇలా నేర్చుకుంటే బాగుంటుందని మా ఇంట్లో మా అమ్మానాన్ని ఇచ్చిన నాకంటే బాధ్యత మీకు ఎవరికైనా ఉంటుందా? నేను 69 సార్లు రక్తదానం చేశాను, 69 సార్లు ఇచ్చాను, కొన్ని 1000 మందికి 100,000 మందికి నేను రక్తం ఇప్పించాను. 20 ఏళ్ళ నుంచి నా పేరు కనీసం 50,000 ఫోన్ నెంబర్లో నా పేరు ప్రగ్రాన్ కృష్ణ సేవ చేయటం. మీ హైదరాబాదు హాస్పిటల్ దగ్గర నుంచి నెల్లూరు శ్రీకాకుళం దాకా నా పేరు బ్లడ్ రామకృష్ణ రాసి ఉంటుంది. ఇవాళ నేను పుట్టాను కదా, ప్రపంచంలో కల్లా అతిపెద్ద ఐక్యాంప్స్ ఇంటర్నేషనల్ ఐక్యాంప్స్ నేనే చేశాను. కృష్ణా జిల్లాలో నేను ఐక్యాంప్ చేస్తే మామూలుగా ఐక్యాంప్ చేస్తే లోకల్ డాక్టర్స్ వస్తారు, నాకు యూఎస్ఏ నుంచి ఫ్లైట్ వేసుకుని 20-30 మంది అమెరికన్ డాక్టర్స్ వచ్చి నా క్యాంప్ చేసి వెళ్ళిపోయారు. అంత స్థాయిలో చేసేవాడిని నేనే. అకస్మాత్తు పుట్టుకురాలి గుర్తుపెట్టుకోండి, నేను అకస్మాత్తు పుట్టుకురాల ఎవ్రీ రైట్ నాకు ఉంది గుర్తుపెట్టుకోండి దీని గురించి మాట్లాడటానికి. కాబట్టి నేను చెప్తున్నా అదే అధారిటీతో ఇవాళ మీరు మనం కొన్ని సంస్కరణలు తీసుకుని మనం చేయకపోతే మనం ఇవాళ బయటకు వచ్చే ప్రసక్తి లేదు. ఒక భస్మాసుర హస్తం మనందరిని ఒక్కసారి బలి తీసుకున్నట్టు ఇవాళ పరిస్థితి వ్యవస్థ అయిపోయింది. డాక్టర్లు చాలా బాధపడుతున్నారు, అరే ఇన్నాళ్ళు ఫ్యాట్ తినద్దు, కొడుకు డెవలప్ తినద్దు, నెయ్యి వేసుకోవద్దని పిల్లలు చెప్పాం, నెయ్యి వేసుకోవద్దని చెప్పి ఇప్పుడు ఇవాళ తూచి గైడ్లైన్స్ మారిపోయి తినడం చెప్తుంటే అదేంటండి మీరే వద్దన్నారు అని అంటే సమాధానం చెప్పలేకపోతాం. మీ దిగ్మాలు గైడ్లైన్స్ మార్పు మానండి.